हेलो व्यूअर्स नमस्ते वेलकम बैक टू अवर कुकिंग चैनल मना मॉम्स किचन वीडियो मैं रेसीपी तो मे मुझकोचा अदे पुदीना मिक्स्ड वेज पुलाव एला प्रिपेर चेलो चूप्चो अब मन को लेफ्ट ओवर राइस उ मिगलीपोन अन्नम लेदा अन्नम प्रिपेर चेस्तां करी चेयालंटे असलु ओपिगा उंडन टाइम लो कूडा रेसीपी ईजीगा प्रिपेर चेयोच्चु 5 मिनट्स लोने इप्पुडु लेट चेयकुंडा रेसीपी एला प्रिपेर चेलो चूसेद्दां ఇక్కడ ఒక జార్ తీసుకోవాలి అందులో ఒక 1 కప్పు మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక 4 పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క ఒక 3 వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి పక్క పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇలాచి అలాగే లవంగ దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలి मन की नाइट अन्नम चाला मिगिलिपोयिन रेसीपी प्रिपेर चेसुकोवच्चु वेजिटेबल्स ऐड चेसी चाला टेस्टीगा उंटुंदी इंदुलो वेसे पुदीना फ्लेवर अनेदी चाला टेस्टीगा उंटुंदी डेफिनेटगा ट्राई चेसी मी इंट्लो वाल्लतोनी शेर चेसुकोंडी इंदुलो नेनु ओक 1 कप क्यारेट वेस्तुन्नानु अलागे क्याप्सिकम वेसुकोवाली सन्नगा तरिगिन पोटाटो मुक्कलु कूडा वेसुकोवाली अलागे बीन्स मुक्कलु మీకు నచ్చితే ఇందులో పచ్చి బటానీ ముక్కలు ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ క్యాబేజీ చిన్న చిన్న తరిగింది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా వెజిటేబుల్ ముక్కలు ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి मन की సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఫాస్ట్ గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పుదీనాలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ రెసిపీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూరగాయలు కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీని మీరు లంచ్ బాక్స్ తో కూడా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేస్తున్నాను చిల్లీ పౌడర్ అలాగే టేస్టికి తగినంతగా salt వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పుదీనా వేసాం కాబట్టి కొంచెం ఘాటు ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ గరం మసాలా ఏం పట్టదు దీంట్లో ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే మామూలు రైస్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఈ రెసిపీని బాస్మతి రైస్ తో కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా కూడా వెజిటేబుల్స్ అలాగే ఆ పుదీనా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలు కూడా ఇందులో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నచ్చితే ఇందులో కొంచెం కాజు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా కాజు యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీని మీరు ఆయిల్ తో కాకుండా నెయ్యి తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం అంతా ఫ్రై అయ్యేలా కూడా निजा रेसीपी सारी डेफिनेट ट्रई चयी चाला नचुदी फ्लेवर अने चाला बहुत पुदीना फ्लेवर अलागे वेजिटेबल्स अभी याडेसा का चला हेल्दी चला ईजी आई आलमोस्ट रेडी अंटे इपू स्टव आफ्जी सर्व चुस्कड़मे रईता तो कर्व चारे चला टेस्ट उ चूसर कदमी एंतगा ఈ పుదీనా మిక్స్డ్ వెజ్ పలావ్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోని షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్